అతి పురాతనమైన దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం కరప గ్రామంలో 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఉప్పలమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ముందుగా మంత్రి కన్నబాబుకు గ్రామ ప్రజలు మరియు జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్యబాబు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబును వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేవాదాయ శాఖ నుంచి దేవాదాయ శాఖ మంత్రి గారు గణపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో 40 లక్షల రూపాయలు మంజూరు చేయించాం. ఇదే కాకుండా దీంతోపాటు గ్రామస్తులందరూ కూడా, పెద్దలందరూ సహకరించి, ఇంకా కొంత విరాళాలు కూడా సేకరించి పెద్ద ఎత్తున ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మంచి రోజు, ముహూర్తానికి ఇప్పుడే శంకుస్థాపన జరిగింది. శిల్పులు, స్థపతులు అందరూ కూడా దీన్ని వచ్చే 3 నెలల కాలంలో పూర్తి చేయాలని ఒక సంకల్పంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మన ఎంపీపీ గారు శ్రీలక్ష్మి గారు, జడ్పీటీసీ గారు సుబ్బారావు గారు, అదేవిధంగా సర్పంచ్ గారు ఆచార్య జ్యోతి గారు, ఇతర పెద్దలందరూ, నాయకులు చాలామంది ఉన్నారు అందరూ. ఇదే కాకుండా మండలంలోని సర్పంచులు, నాయకులు, ఎంపీటీసీలు, పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. దీంతోపాటు మన శివాలయాన్ని అభివృద్ధి చేయడానికి కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. అది కూడా సీజీఎఫ్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే విష్ణాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి భావిస్తున్నాం.